ప్రకాశం జిల్లా చీరాల ఎన్జీఓ హోమ్ లో చాడో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది నిరుపేదలకు తహసీల్దార్ మహమ్మద్ హుసేన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజా సల్మాన్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. చీరాల తహసీల్దార్ మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఒకప్పుడు ఎయిడ్స్ గడగడలాడిందని ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన వైరస్ కరోనా గడగడలాడిస్తోందన్నారు. ఎయిడ్స్ సోకిన కొంతకాలం సంతోషంగా జీవించవచ్చు, కానీ కరోనా సోకితే కొన్ని రోజులు గంటలు మాత్రమే ఉంటామన్నారు. నెగ్లెక్టెడ్ గ్రూప్స్ అని ఉంటాం, అంటే మనం వాళ్ళ వాళ్ళ పేరు తలుచుకోవడానికి కానీ లేకపోతే కొంచెం వాళ్ళకి సహాయం చేయడం కానీ ఆలోచించే పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాకే షాడోస్ ఆర్గనైజేషన్ పెట్టి వాళ్లకు ఒక భరోసా, ఇంకో వాళ్ళకి కావాల్సింది ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మనిషికి మనం ఇచ్చే మందు కంటే కూడా మనం కల్పించే సాంత్వన కానీ లేకపోతే ఆ భరోసా అనేది వాళ్ళకి సగం నయం చేస్తుంది జబ్బుని. అటువంటి కల్పించే వాళ్ళు ఈరోజు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి మన చీరాల పట్టణంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పడడం చాలా అభినందనీయమైనది. WHBL అనే సంస్థ ఒక సహకారంతో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. మరి చీరాల, వేటపాలెం, చిన్నగంజం, తర్వాత బాపట్ల, తర్వాత హైదరాబాద్ ఇట్లా కొన్ని ఏరియాస్ నుంచి పూర్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ మీద అవేర్నెస్ ప్రోగ్రాము, సోషల్ డిస్టెన్సింగ్, థర్డ్ వేవ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. మరి కొంతమంది హెచ్ఏవి ఉన్న వాళ్ళు వస్తున్నారు, అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ టీచర్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, వీళ్ళకు కూడా హెచ్ఏవి గురించి అవగాహన చెప్పడం జరిగింది. మరి ఉత్తర మనం ఇంకా ఇది రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, జీవనోపాధి కోల్పోవడం జరిగింది. వీరికి మనం సహాయం చేయగలిగితే బాగుంటుందని అనుకోకుండా ఒక చిన్న క్రిమి దేశాన్ని విదేశాన్ని ఇబ్బంది పెడుతుంది. వాటిలో చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంది, చేతిని శానిటైజ్, ఇది చిన్న విషయం. ఇంతకు ముందు నేను ఎయిడ్స్ తెలియజేసినప్పుడు నిరోధ వాడండి అని చెప్పాను, వాడిని వాడంతా బతుంది, మాస్క్ వేసుకోండి. వీరంత మటుకి ఆగింది చాలా మెటీరియల్స్ అందిస్తున్నామంటే, ఎప్పుడైతే హెల్త్ బాగుంటే ఈ డిసీజెస్ రావు. సో ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు సార్, అందువల్ల మాట్లాడాలి ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ.